బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలు ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. డెవిల్ ట్రీస్, దెయ్యం చెట్లు, వీటిని ఏడాకుల పాల చెట్లు అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు విశాఖ జిల్లా మొత్తం ఈ చెట్ను చూస్తే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు, ఆస్మా పేషెంట్లు అయితే ఈ చెట్టు సైడ్ వెళ్ళాలంటేనే అడిగిపోతున్నారు. అసలు ఏడాకుల పాల చెట్టును చూస్తే జనాలు ఎందుకు అసలు భయపడుతున్నారు అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఏయూ ఫ్యాకల్టీ డాక్టర్ ప్రకాష్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి సార్, అసలు ఏడాకుల పాల చెట్లు అంటున్నారు, దెయ్యం చెట్లు అంటున్నారు, ఇటుపక్క వెళ్ళాలంటే నగర ప్రజలు హడలిపోతారు, ఎందుకు సార్ అసలు భయపడుతున్నారు? వాటి నుంచి సువాసన కూడా ఒక రకమైన జనాలకి భయభ్రాంతులకు గురి చేసే ఒక సువాసన వస్తుంది సార్, ఎందుకు సార్ ఇవన్నీ కూడా? సో ఈ ఏడాకుల పాల చెట్లు, ఇదిగోండి ఇదే ఏడాకుల పాల చెట్టు, దీన్ని డెవిల్స్ ట్రీ అని కూడా పిలుస్తారు, ఆల్స్టోనియా స్కాలరీస్ అంటాం బొటానికల్గానండి. ఈ ప్లాంట్స్ మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్లోని ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. మన వాళ్ళు ఇది గ్రీనరీగా ఉంటుంది, అండ్ థిక్ లీఫ్ ఉంటుందండి, అండ్ లేటెక్స్ వస్తుంది, దీని నుంచి పాలు వస్తాయి అన్నమాట. సో జీరోఫైటిక్ నేచర్ని చూపిస్తుంది, వాటర్ డ్రాట్ రెసిస్టెంట్ని కూడా తట్టుకుంటుంది కాబట్టి ఈ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ ప్లాంట్స్ వేయడం వల్ల పశువులు కూడా మనకి ఈ తినవి ఈ ప్లాంట్స్ని. సో అంచేత గ్రీనరీని ఈజీగా డెవలప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో వేశారు. బట్ మ్యాసివ్ ప్లాంటేషన్ వేయడం అండ్ మ్యాసివ్ బ్లూమింగ్ రావడం, ఒకేసారి ఎక్కువ చెట్లు నాటడం జరిగింది. అఫ్కోర్స్ చాలా వాటిని క్లియర్ చేశారు, ఇప్పుడు బాగానే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో మాత్రం మరి ఎక్కడైనా ఎక్కువ చెట్లు ఉండొచ్చు, అటువంటి ప్లేసెస్లో ఐడెంటిఫై చేస్తే కనుక బ్లూమింగ్ వచ్చే ముందు మనం ఫ్లవరింగ్ బర్డ్స్ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకు సార్ నగరం మొత్తం కూడా ఇంత అధిక చెట్లు రావడం గల కారణాలు ఏంటి సార్? కారణాలంటే ముందుగానే చెప్తున్నాం కంటే దీనికి ఫేవరబుల్ కండిషన్సే ఎక్కువగా ఉన్నాయండి, హార్మ్ఫుల్ కండిషన్స్ కంటే. దట్స్ వై దే ప్రిఫర్డ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకా అసలు ఈ యొక్క చెట్టు వాసన పీల్చడం ఎలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే నగర ప్రజలు ఇప్పుడు ఈ చెట్లు చూస్తేనే హడలిపోతున్నారు, ఎందుకంటే ఆ చెట్లు వలన పరిసర గుండా వెళ్తుంటే ఒక వచ్చే ఘాట్ అయిన స్మెల్కి తలనొప్పి రావడం లేదంటే కళ్ళు తిరగడం లాంటివి అవుతున్నాయి కూడా చాలామంది డాక్టర్స్కి పేషెంట్లకి చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు సార్ అసలు ఎలాంటి వాసన వస్తుంది సార్ దీని నుంచి? సో దీని నుంచి చిన్నపాటి ఘాటైన వాసన రావడం అనేది సహజం అండి. అయితే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్. సో ఇది మంచి ప్లాంట్ అని ఎక్కువ ప్లాంట్స్ని ప్రొపగేట్ చేశారు. అయితే ఒకేసారి బ్లూమింగ్ రావడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈవెన్ దో మనకి పారిజాతం చెట్లు ఉన్నాయి, పారిజాతం చెట్లు అనేవి చాలా ప్లెజెంట్ వాసన ఇస్తాయి. ఇంటి దగ్గర మనం ఒక 10 పారిజాతం చెట్లు వేసుకున్నామంటే ఖచ్చితంగా మైగ్రేన్ వస్తుందండి. అటువంటి నేచరే దీనికి కూడాని. సో దీనికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు ఈ ప్లాంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనమాట. అంటే కాబట్టి జనావాసాలకి దూరంగా ఈ మొక్కల్ని నాటుకోవాలని చేసి చాలాసార్లు మేము సజెస్ట్ చేశాము. అయితే కొత్తగా ఇప్పుడు కొత్తగా నాటలేదు కానీ సిటీస్లోని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్లాంట్స్ కొన్ని ప్లేసెస్లో మాత్రమే కొంచెం ఎక్కువగా ఉన్నాయని నోటీస్ చేశారు. అఫ్కోర్స్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సైడ్ ఎక్కువగా ప్లాంట్స్ను నోటీస్ చేశాము. ఎక్కువ అది ఓకే, మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ ఎక్కువ బ్లూమింగ్ రావడం అటుగా వెళ్తున్న వాళ్ళు కూడా మాట్లాడుకోవడం మేము విన్నాము. అఫ్కోర్స్ దీనికి రెమెడీ ఆ బ్లూమింగ్ వస్తున్న టైంలో ముందుగానే చిన్న బడ్స్ని కట్ చేస్తే సరిపోతుంది అనేసి మా సజెషన్. ఇది ఇయర్లీ ఒకసారి వాసన వస్తుందా సార్, లేకపోతే ఏ సీజన్లో వీటి యొక్క స్మెల్ జనాలని భయపెడుతుంది సార్? ఇది ఇయర్లీ ఒకసారి వస్తుందండి, రైనీ సీజన్ ఎండింగ్ టైము అండ్ వింటర్ సీజన్ స్టార్టింగ్ టైంలో వస్తుంది. సో సీజన్ మారుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆస్తమా పేషెంట్స్కి అప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాబ్లం అనేది. ఒకేసారి బ్లూమింగ్ రావడం అట్నుంచి ఆ రోడ్లో నుంచి వెళ్తుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ సార్ దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి సార్? దీని యొక్క ఇది పెరగడానికి గల ఎన్ని సంవత్సరాల్లో ఇది పెరుగుతుంది సార్? దీన్ని శాస్త్రీయంగా ఆల్స్టోనియా స్కాలరిస్ అని పిలుస్తామండి. డెవిల్స్ ట్రీ, ఏడాకులు పాల అని కూడా పిలుస్తారు. ఇది ఒక నోటి దగ్గర ఏడాకులు, ఏడు కంటే ఎక్కువ ఆకులు ఉంటాయి అన్నమాట. దట్స్ మోస్ట్లీ ఏడాకులు ఉంటాయి కాబట్టి ఏడాకులు పాల అని పిలుస్తూ ఉంటారు. మిల్కీ లేటెక్స్ వస్తుంది, ఒకసారి చూడండి. ఇది ఒక మనం కట్ చేస్తే దీని నుంచి ఒక మిల్కీ లేటెక్స్ వస్తుంది. ఇదేం ప్రాబ్లం ఏం కాదండి. ఇది ప్లాంట్కి సెకండరీ మెటాబోలైట్స్ అంటాం మేము. సో ఈ పాలు రావడం వల్ల పశువులు తినవండి. రోడ్డు మధ్యనే వేసే మొక్కలను పశువులు తినవు కాబట్టి త్వరగా గ్రీనరీ పెరుగుతుంది. అవునండి, మనం గ్రీనరీ కోసం పెంచే మొక్కల్లో ఆ ప్రిఫర్ దానివల్ల ప్రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇవికి సమ్వాట్ థిక్గా ఉంటాయి, సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ వాటర్ వేయకపోయినా పెరుగుతుంది. అండ్ మంచి హారిజెంటల్ బ్రాంచెస్ ఉంటాయి, మీరు పైకి చూస్తే
హారిజెంటల్ బ్రాంచెస్ ఉంటాయి, ఎప్పుడు గ్రీన్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్స్ ని ప్రిఫర్ చేశారండి. అండ్ ఎన్ని సంవత్సరాల్లో ఎదుగుతుంది సార్? ఇది తక్కువ టైంలోనే ఇంత హైట్ వస్తుందా సార్? ఎస్ ఎస్, ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ, అలాగే మరీ ఫాస్ట్ కాదు, మీడియం గ్రోత్ చూపిస్తూ ఉంటుంది అనమాట అండి. ఎస్పెషల్లీ మన డ్రాట్ కండిషన్లోనైనా కానీ ఇది బాగా పెరగలుగుతుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేశారు. మరలా చెప్తున్నాను, ఇది వెస్టర్న్ ఘాట్స్ ప్లాంట్ అండి, అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో కూడా కొన్ని ఏరియాస్లో గ్రో అవుతుంది. అందరూ కూడా నేటివ్ ప్లాంట్స్ కావాలి అని అంటారు. ఇది మన నేటివ్ ప్లాంటే, ఎక్సెప్ట్ బ్లూమింగ్ టైంలో కొంచెం ఘాటు వాసన రావడం, మిగిలిన అన్ని విషయాల్లో మంచిదే. ఎందుకంటే దీని బార్క్ కూడా కొన్ని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. మలేరియాకి ఇది మంచి మెడిసిన్ అండి బార్క్. అవునండి, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎలాంటి వాటిలో దీన్ని వాడతారు సార్ అండి, ఈ చెట్టుకి సంబంధించి? అంటే ఇప్పుడు చూస్తేనే దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా ఒక అపోహ ఉంది. ఎందుకంటే దీన్ని పిలిస్తేనే ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఇటుపక్క వెళ్ళాలని భయపడుతూ ఉన్నారు కదా సార్. దీనివల్ల మళ్ళీ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి సార్? బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీని బార్క్ మలేరియాకి మంచి మెడిసిన్ అండి, అండ్ చాలా డిసీజెస్కి కూడా వాడుతూ ఉంటారు. అండ్ ఈ బార్క్ నుంచి చెక్క పెట్టెలు, చెక్క లైట్ వెయిట్ వస్తుంది ఈ చెట్టు నుంచి. దాన్ని బాక్సెస్, ఫ్రూట్ బాక్సెస్ అండ్ వాట్ ఈస్ దట్ అగ్గి పుల్లలు ఇటువంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటారండి. ఎస్ అండ్ పలక వాట్ ఈస్ దట్ స్లేట్స్ కూడా తయారు చేస్తారు. అవునండి. అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఆ ప్రాబ్లం అంటున్న వాళ్ళు ఉంటే కనుక ముందుగానే నోటీస్ చేసి ఆ ఏరియాలో అధికారులు బ్లూమింగ్ని కట్ చేస్తే చాలండి. మనం మ్యాంగోస్ వస్తున్నప్పుడు సీజన్లో మ్యాంగోస్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా విగరస్ బ్లూమింగ్ వస్తుంది కాబట్టి ఆ బ్లూమింగ్ని మనం రిమూవ్ చేస్తే మిగిలిన డేస్ అన్నింటిలోనూ కూడా ఇది మంచి ప్లాంట్ అండి. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నట్టయితే మాత్రం ఈ యొక్క డెవిల్ ట్రీస్ ఏడుపాల చెట్లు అయితే ఇక్కడ నాకు విశాఖ నగర ప్రజలు నగరం అయితే మొత్తం ఉంది. దీన్ని చూసి అయితే మాత్రం నగర ప్రజలు భయపడుతున్నారు. ఇది ఓన్లీ వింటర్లో అయితే మాత్రం ఈ చెట్లు అయితే అధికంగా బ్లూమింగ్ వస్తాయి. అలాంటి టైంలోనే నగర ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అయితే మాత్రం ఇక్కడ మనకి బాటనీ డాక్టర్ ప్రకాష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.